అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వివాహం సౌభాగ్యం కోసం గోదాదేవిని భోగి పండుగ రోజున ఏ విధంగా పూజించాలి ఏ నైవేద్యం సమర్పించాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే చాలా విషయాలను ఇవాళ వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ ధనుర్మాసంలో అలాగే ఈ భోగి పండుగ రోజున తిరుప్పావై పాసురాలను ఏ విధంగా చదువుకోవాలి తిరుప్పావై పాసురాలను చదువుకోవడం రాకపోయినట్లయితే మనం సింపుల్గా ఎలా చదువుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం ముఖ్యంగా పెళ్లి కాని వారు ఈ వ్రతాన్ని ఆచరించినా అమ్మవారిని పూజ చేసిన ఎంతో మంచి ఫలితాలను కలుగుతాయి వివాహమైన వారు ఈ పూజ చేసినట్లయితే సౌభాగ్యం లభిస్తుంది ధనుర్మాసంలో గోదాదేవి అమ్మను ఆండాళ్ అమ్మ అని కూడా పిలుస్తారు అందరికీ తెలుసు కదండి ఈ మాసాన్నే మార్గశిర మాసం ధనుర్మాసం అని కూడా అంటారని ఈ మాసం చాలా విశేషమైన మాసం ఈ మాసంలో స్వామివారిని గోదాదేవిని పూజిస్తే తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదం అనుగ్రహం మనకు కలుగుతాయి అందుకని ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామిని పూజిస్తే చాలా మంచిది లేదా ఈ భోగి పండుగ రోజున స్వామివారిని ఆ గోదాదేవి అమ్మవారిని ఎంతో విశేషంగా పూజ చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ మాసంలో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే పేరుతో పిలుస్తారు విష్ణుమూర్తి రూపాలైనటువంటి కృష్ణ పరమాత్ముడు వెంకటేశ్వర స్వామివారు లేదా రంగనాథ స్వామి ఇలా మీ దగ్గర ఏ ఫోటో అందుబాటులో ఉంటే అవి పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు పెళ్లి కాని వారు ఈ పూజను చక్కగా ఆచరించినట్లయితే పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఈ పూజ చేస్తే మనసుకు నచ్చిన భర్త దొరుకుతారని అలాగే పెళ్ళైన వారు కూడా ఈ పూజ చేసుకున్నట్లయితే లైఫ్ బాగుంటుందని ఒక నమ్మకం గోదాదేవికి అందంగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టమట ఎలాంటి పూజ అయినా సరే భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఆ భగవంతుడు మన భక్తికి లొంగిపోతాడు మనం గోదాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకుని తర్వాత పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకోవాలి ఆ తర్వాత విష్ణుమూర్తి ఫోటో కానీ కృష్ణ పరమాత్మని ఫోటో కానీ లేదా రంగనాథస్వామి ఫోటో కానీ ఇలా ఏ ఫోటో అయినా సరే పూజలో పెట్టుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా నీటిని ఒక పాత్రలో వేసి పెట్టుకోవాలి ఇలా ఎందుకు పెట్టుకోవాలో తర్వాత చెప్తాను గోదాదేవికి పువ్వులతో తులసి మాలలతో అందంగా అలంకరించుకోవాలి తర్వాత దీపారాధనకు అన్నీ సిద్ధం చేసుకోవాలి ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు పూలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి తర్వాత యధావిధిగా గణపతి పూజ చేసుకోవాలి గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో పూజించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి దండం పెట్టుకోవాలి గణపతి పూజ ఇక్కడితో ముగుస్తుంది ఇప్పుడు ఆ రంగనాథ స్వామిని గోదాదేవిని పూజించాలి గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి కృష్ణుడివి కానీ రంగనాథుడివి కానీ విష్ణుమూర్తివి కానీ అష్టోత్తర శతనామావళి అంటే నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ తులసి దళాలు సమర్పించాలి తర్వాత గోదాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ తులసి దళాలు పువ్వులు పసుపు కుంకుమ అక్షంతలు సమర్పిస్తూ చదువుకోవాలి తమిళనాడులో శ్రీవిల్లు పుత్తులో పూర్వం విష్ణు అనే భక్తుడు ఉండేవాడు అతను పరమ విష్ణు భక్తుడు అతనికి తులసివనంలో గోదాదేవి దొరికింది దైవప్రసాదంగా భావించి ఆ పాపను పెంచి పెద్ద చేసి గోదయ్ అనే నామకరణం చేశారట గోదై అంటే పూలమాల అని అర్థం గోదయ్యల్లా కాలక్రమేణా గోదాదేవిగా మారింది గోదాదేవి కూడా విష్ణు భక్తురాలే గోదాదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించి ఆమె రంగనాథుని భక్తిలో ఎంతో నిమగ్నమైపోయి రంగనాథుణ్ణే తన భర్తగా పొందింది అయితే గోదాదేవికి సంబంధించిన కొన్ని విషయాలను చెబుతానండి అదేమిటంటే విష్ణు చిత్తుల వారికి పెద్ద తులసి వనం ఉంది కదా అయితే అతను విష్ణు భక్తుడు కదా తులసి అంతా కోసుకుని మాల కట్టేసి శ్రీరంగం పంపించేవారట అక్కడ వటపత్రసాయి కోవెలలోని ఈ తులసిమాలలతో పూజించేవారు గోదాదేవి ఈ తులసిమాలలన్నీ తనకు తానుగా అలంకరించుకుని అద్దంలో చూసుకుని మురిసిపోయేదట ఒక బావిలో కూడా తనకు తానుగా చూసుకుని మురిసిపోతూ ఉండేదట అందుకనే ఒక గిన్నెతో నీళ్లు పెడుతూ ఉంటారు ఒకసారి ఈ తులసిమాలలతో పూజిస్తున్నప్పుడు ఒక వెంట్రుక కనపడిందట అప్పుడు విష్ణుచిత్తుల వారికి చాలా కోపం వచ్చి దేవుడికి సమర్పించవలసిన పూలమాలలు కూతురి మెడలో వేసుకోవడం చూసి ఎంతో అపచారం జరిగిందని భావించి చాలా బాధపడ్డాడట గోదాదేవిని అడగగా అప్పుడు గోదాదేవి నేను స్వయంగా ఆ రంగనాథుణ్ణే నా భర్తగా అనుకుంటున్నాను అని చెప్పిందట విష్ణు చిత్తుల వారికి కలలో రంగనాథుడు కనపడి నాకు ఆండాల్ అలంకరించుకున్న తులసిమాలలు తీసుకువచ్చి నాకు పూజ చేయండి అని అలాగే గోదాదేవిని శ్రీరంగం తీసుకువస్తే రంగనాథుని రూపంలో వివాహమాడతానని విష్ణు చిత్తుల వారికి కలలో రంగనాథుడు చెప్పారట అలాగే ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతం కూడా ఆచరించి రంగనాథ స్వామిని సొంతం చేసుకున్నారు గోదాదేవి అంటే సాక్షాత్ భూదేవి స్వరూపమే అంటే లక్ష్మీదేవి స్వరూపమే ఆండాళ్ అమ్మవారు ఈ రోజున భోగినాడు రంగనాథ స్వామికి గోదాదేవికి కళ్యాణం చేస్తారు కదా మనింట్లో మనకి తోచిన విధంగా పూజ చేసుకోవచ్చు తండ్రి శ్రీకృష్ణుడికి పూజ చేస్తూ ఉండడం చూసి ఈ పాప పెరిగిందట శ్రీకృష్ణుడి మీద ఎంతో ఆరాధనాభావంతో స్వామివారి పాటలు పాడుతూ స్వామివారినే పూజిస్తూ పెరిగిందట ఆ గోదాదేవి అమ్మవారు అప్పుడు తండ్రి ఊర్లో అందరికీ చెప్పి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం వెళ్తారట శ్రీరంగం వెళ్ళి స్వామివారిని దర్శనం కోసం వేచి ఉండగా స్వామివారి దర్శనానికి అందరూ లోపలికి వెళ్తారట కూతుర్ని కూడా తీసుకుని కళ్యాణం చేయించడానికి లోపలికి వెళ్తారట ఆ గోదాదేవి అమ్మవారు పెళ్లి కూతురిగా తయారు అయ్యి గర్భగుడిలోకి వెళ్ళగానే రంగనాథ స్వామిలోకి అమ్మవారు ఐక్యమైపోతారట భోగి పండగ రోజునే ఇదంతా జరిగింది కాబట్టి అన్ని వైష్ణవాలయాల్లో కూడా స్వామివారికి అమ్మవారికి గోదాదేవి కళ్యాణం పేరుతో కళ్యాణం జరిపిస్తారు శ్రీ రంగనాథుని రూపంలో ఆ స్వామివారే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోదాదేవిని వివాహమాడతారు ఈ పూజ చేసిన వారికి చూసిన వారికి ఎంతో పుణ్యఫలం ఇలా వివాహం కానివారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే చక్కటి వరుడు దొరుకుతాడు వివాహమైన వారు సౌభాగ్యం కోసం ఈ గోదాదేవి పూజ చేసుకుంటారు షోడశోపచార పూజ చేసుకుని ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా పాలు పండ్లు భోగి రోజున మనం ఏవైతే పిండి వంటలు చేసుకుంటామో ఆ పిండి వంటలు నైవేద్యంగా పెట్టవచ్చు ఉపవాసం ఏమీ ఉండక్కర్లేదు పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు ఈ విధంగా పూజ చేసుకుని మంగళహారతిని కూడా ఇవ్వాలి ఈ మార్గశిర మాసం నెల మొత్తం పూజ చేసుకోవడం కుదరకపోతే కనుక కనీసం ఈ భోగి రోజున ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది అలానే ముత్తైదువులకు పసుపు కుంకుమ పండు తాంబూలం ఇస్తే చాలా మంచిది ఈ విధంగా సింపుల్గా అమ్మవారిని ఆరాధిస్తూ సాక్షాత్ ఆ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోదాదేవిగా భావించి రెండు పువ్వులతో కానీ అక్షంతలతో కానీ పూజ చేసుకున్నా సరిపోతుంది ఒకవేళ తిరుప్పవే పాసురాలు చదవడం రాకపోతే యూట్యూబ్లో మనకు చాలా వీడియోస్ ఉంటాయి కదా అవి పెట్టుకునైనా సరే వినండి చాలా మంచిది మనం అమ్మవారి దగ్గర నీళ్లు పెట్టుకున్నాం కదా ఆ తల్లి తులసి దళాలతో అందంగా అలంకారం చేసుకుని తనకు దగ్గరలో ఉండేటువంటి బావి దగ్గరకు వెళ్ళి ఆ రూపాన్ని చూసి మురిసిపోతూ ఉండేదట స్వామికి నేను నచ్చుతానా నేను బాగున్నానా అని పదిసార్లు చూసుకుని మురిసిపోతూ ఉండేదట అందుకని అమ్మవారి దగ్గర నీళ్లు అద్దాన్ని చూపిస్తారు నెక్స్ట్ డే ఈ నీళ్లను తీసుకువెళ్ళి మనం స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకుంటే చక్కని రూపం ఆకర్షణీయమైన రూపం అనేది మన సొంతం అవుతుంది ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి తెలిసింది కదండి భోగి పండుగ రోజున గోదాదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాలన్నీ కూడా మనమందరం కూడా భోగి పండుగ రోజున గోదాదేవి అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి కృపకు పాత్రలవ్వాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్తే సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ ఆకుండి హరిప్రియ డివోషనల్